నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 20 నా పుట్టినరోజు. ప్రతి సంవత్సరం కూడా మా ఫ్యాన్స్ అందరూ మనందరం కలిసి పత్రికా మిత్రులం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఈ సంవత్సరం రమేష్ని మిస్ అవుతుందన్నా, రెండోది కోవిడ్ కూడా దృష్టిలో పెట్టుకొని బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ ఏం పెట్టుకోలేదు. ఈ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం లేదు. అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులకి గత సంవత్సరం జరిగే కొన్ని సంఘటనలు, ఈ సంవత్సరం కొత్త సంవత్సరం జరిగేటివి కొన్ని పంచుకోవడం అనేది ఆనవాయితీ జనరల్గా. కాబట్టి ఈసారి మా ఫ్యాన్స్ కూడా జస్ట్ అందుకే బొకే ఇచ్చి వెళ్ళిపోయారు. ఒక టు షేర్ సర్టన్ నా లైఫ్లో హ్యాపెనింగ్స్ కొన్ని, అదేవిధంగా జనరల్గా ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు సహజం జనరల్గా ప్రతి సంవత్సరం. సో ఆ దృష్టిలో కలవడం జరిగింది. ప్రత్యేకంగా నేను 1972 పన్నెండు కాపురం సినిమాతో నేను తెరంగేట్రం చేశాను. సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయమ్మల గారు, రావు రంగారావు గారు, గుమ్మడి గారు, దేశ గారు కూడా నాతో పరిచయం అయింది ఆ సినిమాలో. ఈ సంవత్సరంతో నా సినీ రంగ జీవితం 50 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది. గోల్డెన్ జూబ్లీ అది ఏమంటారు అది, కానీ గోల్డెన్ జూబ్లీ అనుకోండి. 50 ఇయర్స్ ప్రయాణం యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా, యాజ్ అ హీరోగా, యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక 50 ఇయర్స్ ప్రయాణం అనేది చాలా రేర్ ఇండస్ట్రీలో. కాబట్టి ఈ యొక్క 50 ఇయర్స్ ప్రయాణానికి నేను ప్రత్యేకంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయమ్మల గారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు. అదేవిధంగా నా గురువు జంజాల ఎన్నోటువంటి హిట్స్ ఇచ్చినటువంటి, నన్ను ఒక నటుడిగా తీర్చిదిద్దిన జంజాల గారికి, ఎంతోమంది గొప్ప నిర్మాతలు దర్శకులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క 50 ఇయర్స్ నాకు సపోర్ట్ ఇచ్చి కంట్రిబ్యూట్ చేశారు.